జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మోతి రోడ్లోని ఎల్లమ్మగుడి ఆవరణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా గౌడ్ సంఘం అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ విచ్చేసి సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జగిత్యాల సంఘం ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో అంజయ్య గౌడ్, నర్సయ్య గౌడ్, నేరెళ్ల మల్లేశం, తిరుపతి గౌడ్, రమేష్ గౌడ్, రాజారాం గౌడ్, గోపాల్ గౌడ్, వెంకట రాజం గౌడ్, నర్స గౌడ్, ప్రవీణ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మరిపల్లి నర్సయ్య గౌడ్, తిరుపతి గౌడ్, రాజేష్ గౌడ్, ధీరజ్ గౌడ్, గొల్లపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 371 జయంతి ఉత్సవాలు జరగడం జరిగింది. ఒక మామూలు గీతా కార్మికుని కుటుంబంలో పుట్టి కళాకారులకు వ్యతిరేకంగా ఆమె ఆయన అంటే పన్ను వసూలు చేసడాన్ని వ్యతిరేకించడం వల్ల అతను ఇక మండవాలో ఉండే కళ్ళమ్ముకుంటుండగా కొందరు సైనికులు ఔరంగజేబు సైనికులు పన్ను చెల్లించడానికి చెప్పని బెదిరించడంతో అతను తిరగబడి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ముని దోచుకొని ప్రజలకు పంచడం జరిగింది. సో మనం ఇక్కడ ఏంటంటే బహుజనులే రాజ్యాధికారం చేపట్టాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్ళి అన్ని కులాల జక్కుల పెరుమన్లు, దూదేకుల మీర్ సాహెబ్, చాకలి సోమన్న అంటే ఇలా అందరి కుటుంబ అన్ని కులాలను ఐకమత్యం చేసుకుంటూ ఒక రాజ్యాధికారం చేపట్టడం జరిగింది. ఇట్టిని ఇట్టి మహోన్నత వ్యక్తిని మన గొప్ప వ్యక్తిని మనం స్మరించుకోవడం ఒక గొప్ప మన అదృష్టం. అలాగే ఇట్టి అంటే సర్దార్ పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ప్రతిష్ఠించాలని మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. లక్ష్మణ్ ఇస్తున్నట్టుగా శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు ఈరోజు మన జగిత్యాల జిల్లా అంతా కూడా జరుపుకుంటున్నాము. రాష్ట్రమంతటా కూడా జరుపుకుంటున్నారు ఈరోజు అంతా కూడా. మరి ఆ సర్వాయి పాపన్న ఒక వ్యక్తి కాదు, మహోన్నత శక్తి. ఆయన ఒక గౌడ కులస్తులని ఒక స్థాయికి ఎంతో ఎత్తు స్థాయికి నిలిచిన వ్యక్తిగా ఆయనను మన అందరం కూడా కొనియాడుతూ ఉన్నాము. ఈరోజు తెలంగాణ యావత్తు ఆయనకి ఈరోజు ఈ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అలాగే భాగంగా మన జగిత్యాల్లో కూడా జరుపుకోవడం నిజంగా కూడా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మరి ఆయన గురించి చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఆయన చేసిన సేవలు కానివ్వండి, ఆయన కొట్లాడిన శక్తిగా కొట్లాడి మనకు గోల్కొండ కిలని ఏలిన టైమే కావచ్చు, ఆయనని ఎప్పటికీ మర్చిపోలేని ఒక చారిత్రాత్మక వ్యవస్థ ఆయన క్రియేట్ చేసి పోయినారు. మరి ఆ దాంట్లోనే ఈరోజు మనందరికీ తెలుసు, సర్వాయి పాపన్న అంటే ఒక సాధారణ గౌడ కులస్థులం అంటే చెట్టు గీసుకొని రోజు కళ్ళు అమ్ముకొని సాధారణ జీవితం గడిపే ఒక సర్వాయి పాపన్న. ఆయన నిజాం సర్కార్ వాళ్ళు సతాయించడం వల్ల అంటే ఒక పన్ను రూపకంగా కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే వికృత చేష్టలతోని ఆయన విసుగెత్తి వారిపైన దండయాత్ర చేసిండు.
మరి ఆ దండయాత్రలో భాగంగా ఆయన ఆయనకంటూ ఒక సైన్యాన్ని కూడా క్రియేట్ చేసుకొని ఆయన ఒక గౌడ కులస్తులనే తోనే పని చేయలేదు ఆయన ఎంబడ చాలా మంది అడుగు బలహీన వర్గాలు ఎస్టీలు ఎస్సీలు మైనారిటీలు ఎంతోమంది ఇట్లాంటి పేద వర్గాల నుంచి వాళ్ళు ఎవరైతే అనగబడ్డ కులాలందరినీ కూడా ఏకం చేసి ఆయన గోలుకొండారి ఆ నిజాములను కొట్టి ఆ రోజు రాజుగా ఏలిండు మనకు మనకందరికీ తెలిసిన విషయమే మరి అలాంటి రాజు ఈరోజు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరం కూడా ఆయనను ఒక స్ఫూర్తిగా తీసుకొని మన మన కోరికలు మన మన సాధనలో మన కులస్తులకు ఏమేమి కావాలనో అవన్నీ కూడా సాధించే ప్రక్రియగా మనమందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని చెప్పేసి మన అన్నీ కూడా సాధించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా గౌడ కులస్తులందరికీ కూడా పేరు పేరు నమస్కారం కృతజ్ఞతలు.